మరిన్ని వీడియోల కోసం మా అమరావతి గడం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి జైల్లో రిమాండ్లో ఖైదీగా ఉన్న చంద్రబాబును ఇతర కేసులు కూడా వెంటాడుతున్నాయి వీటిపై బెయిల్ కోరుతూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో ప్రస్తుతానికి ఊరట దక్కలేదు చంద్రబాబు స్కిల్ కేసులో బయటకు వస్తే మిగతా కేసులో అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసుకుంటున్న తరుణంలో ఆయన ముందస్తు బెయిల్ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు అన్నమయ్య జిల్లా అంగళ్లు గత నెలలో జరిగిన హింసాత్మక ఘటనలో చంద్రబాబు ఏ వన్ నిందితుడిగా ఉన్నారు ఈ కేసులో పలువురు ముందస్తు బెయిల్ కోసం మంజూరు చేసుకున్నారు అయితే చంద్రబాబు మాత్రం ఎలాంటి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించలేదు కానీ ఇప్పుడు పరిస్థితులు మారడంతో అంగళ్లు ఘటనలో తనకు ముందస్తు బెయిల్ కావాలంటూ హైకోర్టును ఆశ్రయించారు ఈ రోజు ఈ కేసు విచారణ చేపట్టిన హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల ఇరవైవ తేదీకి వాయిదా వేసింది ఈ కేసులో పోలీసులు పూర్తి వివరాలు సమర్పించకపోవడంతో కేసును వచ్చే వారానికి వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది కేసులో పోలీసులు సమర్పించే వివరాల ఆధారంగా హైకోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా పోలీసులు వాటిని సమర్పించలేదు దీంతో వచ్చే వారం విచారణకు పూర్తి వివరాలతో రావాలని హైకోర్టు ఆదేశించింది స్కిల్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు దీన్ని క్వాష్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై హైకోర్టు వచ్చే సోమవారం నిర్ణయం తీసుకున్నది ఈ నేపథ్యంలో పోలీసులు అంగళ్ళు కేసులో చంద్రబాబును మరోసారి అరెస్టు చేసినట్టు చూపించి పీటీ వారెంట్ పై మరో జైలుకు తీసుకెళ్లే అవకాశం ఉంది స్కిల్ కేసులో విడుదలైన వెంటనే అరెస్టు చేసేందుకు వేలుగా పోలీసులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు దీంతో అప్రమత్తమైన చంద్రబాబు ముందస్తు బయలు కోరుతున్నారు కానీ హైకోర్టు మాత్రం నిర్ణయం ఈ నెల ఇరవైకి వాయిదా వేసింది